నమస్తే సీవీఆర్ న్యూస్ స్పెషల్ డ్రైవ్, నేను మాధవి. ఏపీలో ఇసుక దోపిడీ సాగుతోంది. ప్రభుత్వం ఇసుక పాలసీ తీసుకువచ్చి కొంతమందికి మాత్రమే ఇసుక అమ్మకాలకు అనుమతులు ఇచ్చామని ఏపీ ప్రభుత్వం చెప్తున్నా దానికి విరుద్ధంగా పలు ప్రాంతాల్లో అడ్డగోలు తవ్వకాలు జరుగుతున్నాయి. అనుమతి లేని ప్రాంతాల్లో యథేచ్ఛగా ఇసుకను తోడేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఇంటి నిర్మాణాలకు అనువుగా ఇసుక అధికంగా ఉండే కృష్ణా గోదావరి నదుల్లో అక్రమార్కులకు అడ్డే లేకుండా పోయింది. నది గర్భాలను చీల్చేస్తూ సుమారు 10 నుంచి 15 అడుగుల లోతు గోతులు పెట్టేసి అడ్డగోలు తవ్వకాలు జరిపిస్తున్నారు. దీంతో వరదల సమయంలో నదిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా వేసవి కాలంలో నదీ పరివాహక ప్రాంతాల్లోని భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉంది. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మత్తూరు ఇసుక క్వారీ నిర్వహణలో నిబంధనలకు పాత్రేశారు. నిర్ణీత విస్తీర్ణం కంటే 3 రెట్లు తోడేస్తున్నారు. అటువైపు గుంటూరు జిల్లా, ఇటువైపు కృష్ణా జిల్లా నడుమ నిర్ధారిత లోతుకు విరుద్ధంగా 15 అడుగుల లోతు ఉన్న ఇసుకను తవ్వుతున్నారు. 5 భారీ యంత్రాలతో రాత్రింబవళ్ళు భారీగా టిప్పర్లు ట్రాక్టర్లతో లోడింగ్ చేస్తున్నారు. ఇసుక తవ్వకాలపై ఇటీవల సుప్రీంకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటు జూమ్ లైన్ లో అందుబాటులో ఉన్నారు డేగ ప్రభాకర్ గారు, సిపిఐ కార్యదర్శి, అలాగే రాయపూడి వేణుగారు, జనసేన నాయకులు. ప్రభాకర్ గారు, అలాగే వేణుగారు, నమస్కారం అండి. ప్రభాకర్ గారు, ముందుగా చెప్పండి, ఇక్కడ ఇసుక అక్రమాలు అని చెప్పేసి ఏపీలో భారీగా వెలుగు చూస్తున్నాయి, మొత్తంగా ఈ ఇసుక అక్రమాల గురించి మీరేం చెప్తారు? ప్రభాకర్ గారు, ప్రభాకర్ గారు చెప్పండి. ప్రభాకర్ గారు వినిపిస్తోందా? ఓకే, వేణు గారు చెప్పండి, మొత్తంగా ఏపీలో ఇసుక అక్రమాలు అనేవి వెలుగు చూస్తున్నాయి, తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా బేఖాతారు చేస్తూ ఇసుక అక్రమాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి, మొత్తంగా దీనికి సంబంధించి మీరేం చెప్తారు వేణు గారు? నమస్తే అమ్మా. ముందుగా మీకు, అదే విధంగా ప్యానల్లో పాల్గొన్నటువంటి ప్రభాకర్ గారికి, వీక్షకులందరికీ కూడా మా జనసేన పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. వాళ్ళు మంచి సబ్జెక్ట్ పెట్టారమ్మా, ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టు మొట్టిగా వేసింది. వీళ్ళు ఏదైతే స్టే కోసం ఏదైతే వెళ్ళారో, ఏదో పెనాల్టీ వేశారు మాకు, ఈ పెనాల్టీ గ్రీన్ ట్రిబ్యునల్ లో పెనాల్టీ వేశారు, ఈ పెనాల్టీ కలెక్ట్ కాదు అని దాని మీద వెళ్ళింది. దాని మీద పెనాల్టీ వరకు సుప్రీంకోర్టు స్టే ఇస్తూ ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి కూడా మీరు ఈ తీర ప్రాంతాల్లో ఏదైతే కృష్ణా గోదావరి బేసిన్ లో ఉన్నటువంటి ఈ రేవుల్లో ఈ తవ్వకాలని నిలుపుదల చేయండి అని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వానికి ఈ కోర్టు ఆర్డర్ని పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితి వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా లేకపోవడం. తర్వాత ఇవాళ మనం గనక చూసుకున్నట్టయితే, నిజంగా వీళ్ళు అధికారంలోకి రాకముందు వీళ్ళు పాదయాత్రలో కానీ లేకపోతే వీళ్ళు ప్రజలకు చెప్పేటువంటి ఉపన్యాసాల్లో కానీ రాష్ట్రంలో ఇసుకని అక్రమంగా తూకుంటున్నారు. జన్మభూమి కమిటీల ద్వారా మరి ఈ తీర ప్రాంతాలన్నింటినీ కూడా దోషేసుకుంటున్నారు, దాచేసుకుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద విసుగుపడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద ఒక కొత్త పాలసీని తీసుకొస్తామని చెప్పి ఆయన చెప్పి దాదాపుగా అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల వరకు కూడా ఒక భవన కార్మికుడు
అంటే ఒక భవన కార్మికుడు గనక ఫస్ట్ ఉంటే దాని మీద ఆధారపడినటువంటి ఆధారపడేటువంటి శాఖలు దాదాపు 69 మంది కార్మిక శాఖలన్నీ కూడా ఇసుక వల్ల 2 సంవత్సరాలు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడి వాళ్ళు తినటానికి తిండి లేనటువంటి పరిస్థితి, మరి పని లేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం అలోలక్షణాన్ని ఏడుస్తుంటే మా ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను బ్రహ్మాండమైనటువంటి పథకాన్ని తీసుకొస్తాను, ఈ ప్రతి పేదవాడికి కూడా ఇసుక అందుబాటులోకి వచ్చేటట్టుగా చేస్తానటువంటి ఈ మాయ మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన బినామీల చేత ఒక ప్రైవేట్ సంస్థను తీసుకొచ్చి వాళ్ళకి అధికారం ఇచ్చి వాటిలో వాటాలు పంచుకోవడం కోసం ఆ బినామీల్ని అడ్డం పెట్టుకుని ఇవాళ ఇసుక బుసక మట్టి ఈ మూడింటి మీద ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని నెలకొల ముందుకు నడిపించేటువంటి విధానం గాని, వీళ్ళు దాచుకునేటువంటి విధానం గాని, ఎమ్మెల్యేలు దోచుకునేటువంటి విధానం గాని, కృష్ణా గుంటూరు తీర ప్రాంతంలో నివసించేటువంటి ప్రజల్ని అగమ్య గోచరంలో చేసేటువంటి పరిస్థితి, వీళ్ళేంటి కొత్త పాలసీ ఏంటి? అక్కడ ఉన్నటువంటి ఈ క్వారీల్లో ఉన్నటువంటి ఇసుకనంతా కూడా తీసుకొచ్చి ఒకసారి డంపింగ్ చేసి ఆన్లైన్ ద్వారా ఒక టోకెన్ తీసుకుని దాని ద్వారా కావలసిన వాడికి సప్లై చేస్తాం అనేది అది ప్రభుత్వం మాట. అది ఉన్న నీటి మీద రాత మాత్రమే. ఇవాళ సామాన్యుడికి ఇసుక దొరకలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. గతంలో ఇసుక ఉచిత ఇసుక పథకం కింద ప్రతి వాడికి వాళ్ళు దోచుకున్నా దాచుకున్నా ఇసుక విషయంలో కూడా ఈనాడు కూడా ఇసుక వల్ల ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు కానీ, ఇసుక లేనటువంటి పరిస్థితుల్లో పౌర కార్మికుడు ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు కానీ గత ప్రభుత్వంలో లేవనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏనాడు కూడా అలాంటి పరిస్థితి కలగల. కానీ ఇవాళ వీళ్ళు వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టు ఇంత అక్కడ 15 అడుగుల వరకు లోతు తీయటం వల్ల వీళ్ళ అదృష్టం ఏంటంటే ప్రతి సంవత్సరం వరదలవటం. ఈ ఆగస్టు నెలలో ఏమవుతుందంటే వచ్చేటువంటి వరద నీటికి వీళ్ళు తొవ్వేసినటువంటి అగాధాలన్నీ కూడా మళ్ళీ పూడిపోవటం, ఈ రకంగా పూడిపోవటం వల్ల మళ్ళా అదే ఇసుకను మళ్ళీ డంపింగులు చేసుకుని అమ్ముకోవటం, ఈ రకమైనటువంటి పరిస్థితుల వల్ల వరద ప్రకటించటం వల్ల ఇవాళ వీరు సామాన్యులు కాదు, వీళ్ళు అమ్మేది వీళ్ళు దాదాపుగా రాష్ట్రాలు దాటి వెళ్ళిపోయేటువంటి టిప్పర్లు రోజువారీ చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు నిద్రపోలేనటువంటి పరిస్థితి, ఒక కనీసం ఒక ట్రాక్టర్తో తెచ్చుకునేటువంటి పరిస్థితులు, ఆ తీర ప్రాంతంలో నివసించే 3 కిలోమీటర్ల 4 కిలోమీటర్ల ప్రజలు కూడా ఇసుకని చేతికి అందే ఇసుకను కూడా ఇంటికి తెచ్చుకోలేనటువంటి పరిస్థితులు, ఒక బంగారంగా దాన్ని ఒక నిబంధనతో పెట్టేసిన తర్వాత ఇవాళ ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పిన తర్వాత ఇవాళ బొచ్చుడు ఇసుక కూడా దొరకనటువంటి పరిస్థితి, ఇవాళ ట్రాక్టర్ ఇసుక కొనాలంటే సామాన్యుడు 6,000 రూపాయలు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది, 6,000 కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బతిలాడి తెచ్చుకునేటువంటి పరిస్థితి. ఎక్కడుంది ఈ టోకెన్ సిస్టమ్? మీరు సచివాలయాల్లో టోకెన్ బుక్ చేసుకోండి మీ ఇంటికి ఇసుక వచ్చింది అంటున్నారు, కానీ వీళ్ళు చెప్పినటువంటి మాటలు 450 రూపాయలు టన్ ఇస్తామని చెప్పి ఇవాళ నిజంగా ఆ మాట మీద ఈ ప్రభుత్వం నిలబడిందా? నిలబడలా. ఇదంతా కూడా అక్రమంగా రాత్రి 10 గంటల నుంచి తెల్లారుజాము 4 గంటల వరకు కూడా ఈ ఖనిజ సంపదను అంతా కూడా ఇసుక బుసక మట్టి ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ చెబుతుందో, ఒక రేవు ప్రాంతం ఉంటే ఆ కరగట్టు దిగిన తర్వాత ఆ రేవు ప్రాంతంలోకి కనీసం ఒక చిన్న రాయి మొక్క కూడా దానిలో పడకూడదు అనేది గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క చెప్పేటువంటి సిద్ధాంతం. కానీ వీళ్ళు పెద్ద పెద్ద యంత్రాలని ఈ బబుల్ మన ఈ జేసీబీల్ని బుల్డోజర్ల్ని పెట్టి ఇవాళ 15 నుంచి 16 అడుగుల వరకు కూడా ఈ తొవ్వేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అక్రమ మార్గంలో ఇసుకను తరలించేటువంటి విధానం. దీనికి ఏమని చెబుతారు? వీళ్ళు ఒక పేరు పెట్టుకున్నారు, జగనన్న ఇళ్ళు 30,000 మేము 30 లక్షలు ఇళ్ళు ఇచ్చాము, ఆ సెంటున్నరకి మేము భరంతలు పోతున్నాం, వాళ్ళకి మేము సప్లై చేస్తున్నాము, ఈ ప్రతిపక్షాలు గొంతెత్తు అరుస్తున్నాయి, ఈ ప్రతిపక్షాలు మా మీద నోరేసుకు పడిపోతున్నాయి, పేదవాడిని బతకనవటం లేదు, పేదవాడి ఇంటి కోసం మేము చేస్తుంటే మా మీద పడి ఎరుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ప్రతిపక్షాలు గొంతులు ఒక్కటే ప్రయత్నం చేస్తాయి. వాళ్ళు ఇచ్చే సెంటున్నరని అలాగే చూపిస్తూ వెనకాల ఉన్నటువంటి ఈ ఏదైతే ఈ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పినటువంటి పరిస్థితుల్లో ఈ రేవుల్లో ఉన్నటువంటి దెబ్బలు కానీ, లేకపోతే రేవుల్లో ఉన్నటువంటి ఇసుక కానీ, రేవుల్లో ఉన్నటువంటి బుసక కానీ, ఒక తరలించడానికి యంత్రాల ద్వారా తరలించడానికి వీలు లేని పరిస్థితుల్లో ఒక 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 జీవ అనేది ఒకటి ఉంటే దాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు ఇష్టానుసారంగా తోలేసి ఇవాళ నిజంగా మీరు చెప్పినట్టు యాసకాలం వచ్చేటానికి భూగర్భ జలాలు అంతరించిపోయి ఆ ఏదైతే ఆ తీర ప్రాంతం రేవు ప్రాంతం ఉందో అక్కడి నుంచి 5-6 కిలోమీటర్ల వరకు కూడా ఉప్పు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి. ఇలా ఇవాళ ఇలా 15 అడుగులు ఇసుక తీసేసిన తర్వాత అక్కడ మళ్ళా ఈ యొక్క సముద్రపు నీరు పోటుపాట్ల ద్వారా వచ్చేటువంటి నీరు ఆ గుంటల్లోకి చేరి ఆ గుంటల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొట్టేటువంటి నీటి పంపుల్లో కూడా ఉప్పు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంటలు కూడా పండనటువంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రం
మరి ఇంత అగోగతి పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఈ వైసీపీ అనౌలెజ్ వాళ్ళు అంటే ఒక ఆలోచన లేనటువంటి విధానం, ఏదో చేస్తామని చెప్పి గొప్పగా చెప్పి ఈ ఇసుక విధానాన్ని కొరతగా సృష్టించి దీన్ని బంగారం కన్నా ఎక్కువగా వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులు అమ్ముకునేటువంటి విధంగా వాళ్ళ తాబేదారులను పెట్టుకుని వాళ్ళు అమ్మించుకుంటున్నారు తప్ప సామాన్యుడికి ఏ రకమైనటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పటికి కూడా సుప్రీంకోర్టు మొట్టిగా వేసినా ఈ రోజు కూడా వాళ్ళు అక్రమమైనటువంటి తవ్వకాలను ఆపనటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, ఈ దుష్ట ప్రభుత్వం నిజంగా కన్నీళ్లు తెప్పించేటువంటి పరిస్థితి అమ్మా. నిజంగా ఇవాళ వాళ్ళ ఇసుక దొరకనటువంటి ఇవాళ చేతికి అందేటువంటి ఇసుక మనం వెళ్తుంటే తీర ప్రాంతంలో వెళ్తుంటే మనం చేతితో అందుకుంటే అందేటువంటి ఇసుకని వీళ్ళు కొరత సృష్టించి ఒక ఒక నిబంధనలో పేదవాడికి నిబంధనలు ఉండవాడికి నిబంధనలు పెట్టాల ఇవాళ లారీలు 30,000, 40,000, 50,000 ఇతర రాష్ట్రాల లక్ష రూపాయలకు కూడా ఈ ఇసుకని వీళ్ళు తరలించేసి సుప్రీంకోర్టు నిబంధనలు కూడా ఇవాళ వాళ్ళు పరిగణనలోకి తీసుకోలేదంటే బాధకరమైన విషయం. మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే సుప్రీంకోర్టు నిబంధన పెట్టిందో ఈ తవ్వకాలను నిలుపుదల చేసి ఎక్కడైతే కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి ఈ తీర ఈ రేవు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో డంపింగ్ చేసినటువంటి ఇసుకని ప్రతి రేషన్ కార్డు ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇవ్వాలని, అదేవిధంగా ఆ డంపింగ్ చేసినటువంటి ఇసుకని అమ్మి ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని చెప్పి మా జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. సుప్రీంకోర్టు ఆజ్ఞల మేరకు వాళ్ళు ఇప్పటికైనా తవ్వకాలు ఆపి ఈ భూగర్భ జలాలు మరి విషపూరితం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత, నైతిక బాధ్యత ప్రభుత్వం మీద ఉందనేది మా జనసేన పార్టీ యొక్క అభిప్రాయం. మీ ద్వారా కూడా మేము ప్రభుత్వం. ఒక నిమిషం, మనతో పాటు ప్రభాకర్ గారు కూడా ఉన్నారు. ప్రభాకర్ గారు నమస్కారం అండి. ప్రభాకర్ గారు మీ ఆడియో మ్యూట్ లో ఉంది, ఒకసారి చూసుకోండి. ప్రభాకర్ గారు వినిపిస్తోందా మీకు? ఓకే, వేణు గారు చెప్పండి. మొత్తంగా ఈ ఇసుక పాలసీ అని తీసుకొచ్చినా కూడా నిబంధనలు అనేవి ఎవరు పాటించకుండా ఇసుక పాలసీ ద్వారా కొంతమందికే అనుమతులు ఇస్తాము ఇసుక అమ్మడానికి అని చెప్పేసి చెప్తున్నా కూడా యథేచ్ఛగా అనేది ఈ ఇసుక అక్రమార్కులు వ్యాపారాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఈ ఇసుక పాలసీకి సంబంధించి కానివ్వండి, సుప్రీంకోర్టు నిబంధనలకి సంబంధించి కానివ్వండి, ఒక్కరు కూడా నిబంధనల్ని పట్టించుకునే నాదడ లేకుండా పోయారు. మొత్తంగా దీనికి సంబంధించి మీరేం చెప్తారు? తప్పకుండా. ఎందుకనంటే అమ్మా, ఇవాళ అధికారులు తొత్తులైపోయారు. ఒక ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అతను దగ్గరుండి తన యొక్క ఏదైతే ఉందో ఆ పరిసర ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి ఇసుక అవనవండి, బుసుక అవనవండి, మట్టి అవనవండి, ఈ మూడు కూడా మనకు ఖనిజ సంపదలే. ఈ ఖనిజ సంపదలని దగ్గరుండి తన అనుచరుల ద్వారా, తన అనుంగుల ద్వారా మరి దగ్గరుండి అధికారుల్ని కట్టేసి మరి ఇవాళ ఎంఆర్ఓలను గాని విఆర్ఓలను గాని పోలీసు వ్యవస్థను గాని ఆ దరిదాపులకు చేరుకోకోకుండా కట్టడి చేసి ఇవాళ కట్టడి చేసి వీళ్ళే ఒక దౌర్జన్యంగా వీళ్ళ ఆధిపత్యమే ఈ రాజ్యం మాది, ఇదంతా కూడా మా సర్వస్వం అన్నట్టుగా ఈ రేవుల మీద పడి ఇసుక తోసుకుని రేపు రాబోయేటువంటి 2024 ఎన్నికల్లో దోచుకుని ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యే ఉన్నాడంటే ఈ ఇసుక ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అందరూ కూడా ఇప్పటికే 30 కోట్ల రూపాయలు డబ్బులు దాచుకుని రేపు ఎలక్షన్ లో ఎన్నికల్లో ఓట్లు కొనుక్కోవడానికి కేవలం ఈ కనీస సంపద అమ్ముకునే బతుకుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ కనీసం పనిచేస్తే బిల్లులు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉంది, ఇవాళ ఒక కార్యాలయాన్ని కట్టించలేనటువంటి పరిస్థితుల్లో ఉంది, ఇవాళ మౌలిక సదుపాయాలు కల్పించలేనటువంటి పరిస్థితుల్లో ఉంది, కనీసం రోడ్డు వేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ కార్యకర్తలను ఎలా బతికించుకోవాలనేటువంటి తెలియనటువంటి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే జేబులు నింపుకుని ఈ కనీస సంపద తోచుకుంటున్నారనేది 100కి 150% ఇది పచ్చం. ఇది ప్రైవేట్ పరం అనేది కేవలం బినామీ మాత్రమే. ఇది ప్రభుత్వ కనుసన్నదిలో జరుగుతున్నటువంటి అధికారుల్ని కట్టడి చేసి అధికారులు నోరు మూసి అధికారు కళ్ళ కంతలు కట్టి వాళ్ళు ఏ రకంగా కూడా ముందుకెళ్ళనికోకుండా ఇవాళ ఈ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తుంది అనేటువంటి విషయాన్ని మేము చాలా స్పష్టంగా మా జనసేన పార్టీ చెప్పగలదాం. మేము అనేక సాక్ష్యాధారాలతో కూడా నిరూపించేటువంటి పరిస్థితిని కూడా మేము చూపించగలం. కాబట్టి ఈ ఇసుక విధానంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. పేదవారికి ఇసుక దొరకనటువంటి పరిస్థితుల్లో ఇలా ముందుకు వెళ్ళడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మా జనసేన పార్టీకి అందిస్తున్నాం. ఓకే వేణు గారు, ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. అలాగే మనతో పాటు సిపిఐ నాయకులు పెద్దరాజ్ గారు కూడా ఫోన్ లైన్ లో అందుబాటులో, జూమ్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. పెద్దరాజ్ గారు నమస్కారం అండి.
పెద్దరాజు గారు చెప్పండి, ఇక్కడ మొత్తంగా ఇక్కడ కృష్ణా గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో అక్రమ ఇసుక వ్యాపారం అనేది యథేచ్ఛగా కొనసాగుతుంది. ఇసుక పాలసీ అని చెప్పేసి ప్రభుత్వం తీసుకొచ్చినా కూడా ఇసుక పాలసీకి సంబంధించి నిబంధనలు ఎవరు పట్టించుకొని పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? అంటే గోదావరి ఇసుక కృష్ణా ఇసుక సంబంధించి ఎంత ఇబ్బంది పడ్డామో అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ గమనించే ఉంటారు. ప్రధానంగా 2019-20 సంవత్సరాల్లో ఇసుక బంగారం కింద మనం చూసాం. ఎందుకంటే ఇసుక జనాలకి అందుబాటులో లేని కారణంగా చాలా మంది గృహ నిర్మాణం చేసుకునే వాళ్ళు, లేకపోతే రోడ్లు కానీ లేకపోతే వంతెనలు కానీ ఇటువంటి నిర్మాణ రంగం అంతా కూడా 2-3 సంవత్సరాలు అతలాకుతలం అయిపోయింది. అంత ప్రాధాన్యత ఉంది ఇసుక అనే దానికి. అప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పింది, మేము కొత్త పాలసీ తీసుకొస్తాం, ఇసుకని అందరికి అందుబాటులోకి తెస్తామని చెప్పేసి చెప్పి తర్వాత ఏం చేసింది అంటే ఆన్లైన్ లో మీరు బుక్ చేసుకోండి చెప్పేసి అన్నారు. అంటే చాలా మంది సామాన్యులకి ఆన్లైన్ లో ఇసుక బుక్ చేసుకోవటం ఇప్పటికే రాదు, అయినా చాలా మంది ఆటంకంగా కష్టపడ్డారు. ఆన్లైన్ లో కూడా ఇసుక దొరకని పరిస్థితి ఆ రోజు చూసాం. ఆ రోజు సామాన్యులకి ఆన్లైన్ ఇసుక దొరికేది కాదు, కానీ కొంతమంది పెద్దలు అంటే డబ్బు ఉన్న వాళ్ళు దొడ్డు దావని ఇసుక తెచ్చుకునేవాళ్ళు. అంటే ఇసుకలో ఎంత దండా జరిగిందో అప్పుడే ఇది అర్థమైంది. మళ్ళీ ఇప్పుడేమో ఇసుక ఏదో కొద్దిగా అందుబాటులోకి వచ్చింది. ఎందుకంటే ఆ రోజుని భవన నిర్మాణ కార్మికులు ప్రధానంగా చాలా వృత్తులు ఉన్నాయి భవన నిర్మాణంలో, వాళ్ళందరూ లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. అప్పుడు వాళ్ళని ఆదుకోవడానికి కూడా ప్రభుత్వం ఇదిగో అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు తప్ప ఏమి వాళ్ళ కోసం ఏ రకమైన రాయితీలు ఇవ్వలేదు, వాళ్ళకి ఆదుకునేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. అది ఒక భాగం. రెండోది, ఇప్పుడు అటువంటి ఇసుకనే ప్రభుత్వం అంటే ఈ రోజున కొంత దొరకటానికి ఇబ్బంది లేకుండా దొరుకుతుంది, అది దాన్ని మేమేమి పట్టట్లా. అయితే దాన్ని అక్రమంగా అక్రమ పద్ధతుల్లో తరలించేదానికి ప్రభుత్వం పూనుకుంటా ఉంది. అంటే ఒక పక్కనేమో ఉచిత సంక్షేమ పథకాలు మేము బటన్ నొక్కుతున్నాం, ఖాతాలో డబ్బులు వేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. మంచిదే, అది ప్రజలకి ఇబ్బంది పడే పరిస్థితుల్లో వాళ్ళకి డబ్బుల రూపంలో ప్రభుత్వం సహాయం అందించడం మేము ఎదిరించట్లా, అది కరువు పరిస్థితుల్లో కొంత ఉపయోగపడుతుంది, దాన్ని మేము తప్పుపట్టట్లేదు. కానీ మేము ఈ రకంగా సంక్షేమ పథకం అమలు చేస్తున్నాం కాబట్టి ఈ గోదావరి ఇసుకని లేకపోతే కృష్ణా తీరం ఇసుకని అంతా కూడా మేము విచ్చలవిడిగా అమ్ముకుంటాం, లేకపోతే మద్యాన్ని విచ్చలవిడిగా మేము ఈ మద్యం పాలసీ అమలు చేస్తామని చెప్పి చెప్పడం అది చాలా బాధాకరమైన అంశం. అంచేత ఇప్పుడు ఇసుక ఇది ఉందని చెప్పేసి ఇతర రాష్ట్రాలకు తరలించడం కూడా ఏమాత్రం సమంజసం కాదు. ఎందుకంటే అది ఎప్పుడు దాని అవసరం ఎలా ఉంటుందో మనం తెలుసుకుంటాం ఆల్రెడీ, లేకపోతే ఎప్పుడు అది ఒక్కొక్క సమయంలో దొరకని పరిస్థితి కూడా ఉంటది. అలాంటప్పుడు దానికి ఒక నిర్దిష్టమైన పాలసీ ఉండాలి. అలాగే అక్రమంగా ఇసుక తరలించే దాన్ని ప్రభుత్వం ఒప్పుకోవాలి. ఇతర రాష్ట్రాలకి తరలించడం అనేది అది కూడా ఈ ప్రభుత్వం చేయకూడని పని. అంచేత అన్ని చేస్తుంటే ఒక ఇసుకనే ఒక ఆదాయ వనరుగా చూస్తుంది ప్రభుత్వం, ఒక ఆదాయ వనరుగా చూస్తే అది వ్యాపార దృక్పథంతో చేస్తుంది, అది ఏమాత్రం మంచి పని కాదు. గత మేము చెప్పేది ఏంటంటే ఏదైతే ఇప్పుడు జగనన్న కాలనీకి ఉచిత ఇసుక అని చెప్పేసి అంటున్నారు, ఓకే మంచిదే, కానీ జగనన్న కాలనీ కాదు, సామాన్యులు కట్టుకునే అన్ని రకాలకే ఉచితంగా పనులు చేయాలి. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళకే, లేకపోతే ఇతర కాంట్రాక్ట్ చేసుకునే వాళ్ళకే ఇసుకనే అమ్ముకుంటే మీరు కొద్ది రేటు పెట్టి అమ్మండి, దానికి మీ అభ్యంతరం పెట్టట్లా, అది కూడా మినిమం రేటు ఉండాలి. కానీ సామాన్యులు కూడా ఈ రోజుని డబ్బులు పెట్టి కొనుక్కుని ఇసుకనే రకంగా ఇంటి నిర్మాణం వ్యయాన్ని పెంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంచేత ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఇసుక పాలసీని సామాన్యులకి అందుబాటులో తెచ్చే విధంగా పాలసీ ఉండాలి. అలాగే ఇప్పటికీ కూడా అక్రమ వ్యాపారం జరుగుతున్నాయి, అక్రమ వ్యాపారాలని అరికట్టాలి, ఇతర రాష్ట్రాలకు తరలించే ప్రక్రియ కూడా నిలుపుదల చేయాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం.
ఓకే పెద్దరాజ్ గారు ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. వేణు గారు చెప్పండి, మొత్తంగా ఈ ఇసుక అక్రమాలకి సంబంధించి అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ఫోన్పే, ఆన్లైన్ పేమెంట్, ఇలాంటి లావాదేవీలు అనుమతించకపోయినా ఇలాంటి లావాదేవీలు నడుస్తూనే ఉన్నాయి. అది కాకుండా భారీ వాహనాలని అనేవి అనుమతించకపోయినా కూడా భారీ వాహనాలని, అది కూడా ఓవర్లోడ్, 30-40 టన్నుల్ని ఇసుక ఓవర్లోడ్ చేసి మరీ అక్రమ ఇతర రాష్ట్రాలకి తరలిస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఇలాంటి అక్రమంగా ఇంత అక్రమాలు వెలుగు చూస్తున్నా కూడా ప్రభుత్వము కానివ్వండి, సంబంధిత అధికారులు కానివ్వండి, సంబంధిత శాఖలు కానివ్వండి, మొత్తంగా పట్టించుకోని పరిస్థితి. మొత్తంగా ఫైనల్గా దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇది జగమెరిగిన సత్యం అమ్మా. మీరు చెప్పింది ఏంటంటే చాలా స్పష్టంగా గ్రీన్ క్రిమినల్ లో చాలా స్పష్టంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. భారీ వాహనాలు నదీ పరివాహ ప్రాంతంలోకి వెళ్ళకూడదు, భారీ యంత్రాలు అక్కడ ఉపయోగించకూడదు, కనీసం రాయి ముక్కు కూడా పడకూడదు అనేటువంటి ఈ మూడు అంశాలను తీసుకుంటే ఈ ప్రభుత్వం ఈ మూడు అంశాలను తీసేసి దాదాపుగా మీరు చెప్పినట్టు 30-40 టన్నుల వరకు భారీ వాహనాలు క్యూ. వాళ్ళు నిజంగా మాకు ఇక్కడ మాది అవినిగడ్డ నియోజకవర్గం, ఇటు అవినిగడ్డ నుంచి విజయవాడ రావాలంటే ఈ కరగట్టు కింద ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఇసుకే. దాదాపు కూడా ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడేటువంటి పెద్ద పెద్ద ఈ ట్రాలీలన్నీ కూడా క్యూ లైన్ చేస్తూ ఉండి వాళ్ళ రేవులోకి ఒక తిరణాలలాగా వెళ్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఇందాక మన పెద్దరాజు గారు చెప్పారు, పెద్దలు ఇవాళ ప్రభుత్వం కేవలం నడుస్తుంది అని అంటే ఒక మద్యం మీద, ఈ అక్రమ దండగా ఈ ఇసుక మీద, ఈ రెండింటి మీదే ఈ ప్రభుత్వం నడుస్తుంది అనటానికి ఇది 100% నిజమైనటువంటి విషయం. ఇవాళ ఆయన పెద్దరాజు గారు చెప్పినట్టు ఏదో కొంతమందికి అందుతుంది అనేటువంటి విషయం ఏంటంటే దానికి కూడా ఒక నిజమైనటువంటి పేదవాడికి దొరకాలంటే వాడు సచివాలయానికి వెళ్ళాలి, ఒక స్లిప్ తెచ్చుకోవాలి, ఆ స్లిప్ తీసుకెళ్లి ఇంకొక అధికారికి ఇవ్వాలి, వాడికి చేరడానికి 3 రోజులు అవుతుంది. కానీ అక్రమార్కులకి నైట్ 10 గంటల నుంచి తెల్లారుజామున 4 గంటల వరకు కూడా ఈ ప్రైవేట్ లేఅవుట్లకు కానీ లేకపోతే ప్రైవేట్ సంస్థలకు కానీ ఇష్టం వచ్చినట్లుగా రణగణ ధ్వనులు, పక్కన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు నిద్రపోలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ గ్రామీణ వాతావరణం ఉంది. వీటన్నిటినీ కూడా ఇది ప్రభుత్వ పాలసీగా పెట్టుకుని వాళ్ళ చేతుల్లో వాళ్ళ ఆధీనంలో వాళ్ళ జాగీదారుల్ని వాళ్ళ ప్రైవేటు వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా బూచిగా చూపించి అధికారుల్ని కళ్ళకు గంతలు కట్టి అధికారులకి ఎలాంటి అధికారాలు ఇవ్వకుండా రక్షించాల్సినటువంటి పోలీసు వ్యవస్థను కూడా నోరు మూపించి పక్కన పెట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇది తోచుకుంటున్నటువంటి విధానం అనేది 100% నిజమైనటువంటి విషయం. వీటన్నిటినీ కూడా గ్రీన్ ట్రిబ్యునల్ ను పరిగణలోకి తీసుకుంది కాబట్టి సుప్రీంకోర్టు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి మీరు వెంటనే తవ్వకాలను నిలుపుదల చేయండి అని చెప్పి ఆజ్ఞాపించారు. అయినా కూడా ఈ అక్రమార్కులు ఎప్పటికి కూడా ఈ ఆర్డర్ వచ్చినప్పటికి కూడా రాత్రి తెల్లవార్లు ఈ కనీస సంపదను తోలుతానే ఉన్నారు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఫైనల్ గా ప్రభుత్వ అధికారులు కళ్ళు తెరవాలి, పోలీసు వ్యవస్థ మరి నిజంగా వాళ్ళ పాత్ర వాళ్ళు కనుక పోషిస్తే ఈ అక్రమ దండాన్ని అరికట్టడానికి అవకాశం ఉంది. ప్రతి పేదవారికి ఇసుక అందేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. రైట్ అండి, రైట్. వేణు గారు అలాగే పెద్దరాజు గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసుకుంటే ఏపీలో అక్రమ ఇసుక వ్యాపారం అనేది యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వ కనుసన్నల్లోనే ఈ అక్రమదారులు తమ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం అండదండలతోనే ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారంటూ కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్.